అడుగుతున్నారు, గ్రామ వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయించట్లేదు, మీరు వాలంటీర్లతో సప్లై చేయించానని చెప్పి చెప్పారు. ఎవరు అడుగుతున్నారంటే వాలంటీర్ల వ్యవస్థ పనికిరాని వ్యవస్థ, వారి ఇళ్ళకెళ్ళి ఆడపిల్లలను ఏడిపిస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత దరిద్ర వ్యవస్థ లేదని చెప్పినటువంటి నిష్ఠ దరిద్రులు ఈరోజు వాలంటీర్లు ఎందుకు సప్లై చేయలేదని చెప్పి అడుగుతున్నారు. మేము గతంలో చెప్పాం వాలంటీర్లతో రేషన్ ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పి. ఆ రోజు 5 కేజీలు 10 కేజీలు 20 కేజీలు బ్యాగులు తయారు చేయించి ఏ ఇంటికి ఎంత అవసరం అవుతుందో ఆ రైస్ని బ్యాగింగ్ వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్లతో ఇంటికి సప్లై చేస్తామని చెప్పి చెప్పాం. ఆ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టాం. ఈ నెల నుంచి ప్రతి జిల్లాలోనూ, ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లాలోనూ ఒక నియోజకవర్గంలో మొదలుపెట్టి ఆగస్టుకి పూర్తిగా డోర్ డెలివరీ చేస్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ పనికి మాలినటువంటి సన్నాసులకి వాలంటీర్ల వ్యవస్థ అంటే నమ్మకం లేనటువంటి నిష్ఠ దరిద్రులకి ఈరోజు వాలంటీర్లు గుర్తొచ్చారు. ఈ కరోనా వైరస్తో వైరస్ వ్యాప్తి చెందుతుంది, బ్యాగులు తీసుకువెళ్ళి ఇంటికి ఇవ్వటం అయితే శ్రేయస్కరం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్నో పప్పులనో లూజుగా వీళ్ళు ఏదో ఒక బ్యాగ్లో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇచ్చినటువంటి బ్యాగులను తీసుకెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లో ఇచ్చి ఇదంతా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టము మనకు రాలేదు, 1-2 జిల్లాలకే పరిమితమైంది అని చెప్పి ఆలోచించి వాలంటీర్ల ద్వారా వద్దు, వాళ్ళ బ్యాగులతోనే వాళ్ళు వచ్చి రేషన్ షాపులో, దేశమంతా అదే నడుస్తుంది ఇప్పుడు దాకా, ఆ వ్యవస్థనే కంటిన్యూ చేద్దాము ఈ 2 నెలలు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గేదాకని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈరోజు గ్రామ వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయట్లేదని అడుగుతున్నారు. అదేవిధంగా వాలంటీర్లు ఏం ఖాళీగా లేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఇంట్లో కొత్త వ్యక్తులు వచ్చారు వేరే ప్రాంతం నుంచి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారాన్ని అందజేస్తూ వాళ్ళు సైనికుల్లాగా పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్లు. ఈరోజు వాళ్ళ సంకన ఆగడానికి ఈ దేవినేని ఉమాగాడు, సొల్లు సోమిరెడ్డి గారు రెడీ అయిపోయారు. మొన్నటిదాకా వీళ్ళు వ్యవస్థ వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నారు, రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, ఈ వ్యవస్థ దండగని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ అవసరాన్ని గుర్తించడాన్ని నేను నిజంగా వాళ్ళని అభినందిస్తున్నా. అదేవిధంగా నిన్న చోడవరంలో ఒక వృద్ధురాలు చనిపోయింది, ఆవిడికి ఆరోగ్యం బాగోక రేషన్ తీసుకొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్లకుండానే వెనక్కి వచ్చి బాగాలేదని చెప్పి ఆవిడ ఇంట్లో చనిపోయింది. చనిపోతే ఈ యెల్లో మీడియా బ్రేకింగ్ ఎవరు చనిపోయారంటని నేను అడిగా, ఏ ఛానల్ ఆడేస్తున్నాడని, ఒక 3 పనికిమాలిన ఛానల్ పేర్లు చెప్పారు. అవి బోగస్ న్యూస్, ఆల్ బోగస్ న్యూస్ ఒకటి, ప్రభుత్వం మీద విషం కక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి నిరంతరం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ఇచ్చేటువంటి గైడ్ లైన్స్లో పనిచేసేటువంటి ఛానళ్ళు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పినప్పటికీ అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఒక గంట కొట్టారు, ఇక ఇక్కడ దిగిపోయారు. ఈ ఉమాగాడు, సోమిరెడ్డి, సోలురెడ్డి దిగిపోయి కొడాలని మంత్రికి రాజీనామా చేయాలి. వాలంటీర్లు ఏమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఈ రేషన్ షాపుల ద్వారా
సప్లై చేసేటువంటి బియ్యం రేషను మన రాష్ట్రంలో కాదు దేశంలో అంతా కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది ఈ రోజు దాకా. దీన్ని మార్చాలని చెప్పి వాలంటీర్లను తీసుకువస్తే ఇంకా ఆ సిస్టంలో పని మొదలెట్టకుండా పోయిన నెల వాలంటీర్లు తెప్పించామా, ఈ నెల మార్చామా? కాబట్టి ఏదోటి నిందలు వేయాలి.